రామ్రాజ్ పట్టు పంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. ఫస్ట్ దీనికి అసలు రాధేశ్యామ్కి ఓడిఆర్ అని టైటిల్ అని విన్నాను నేను, దానికి మార్పులు అట్లేం లేదు. చాలా మంది చాలా పెట్టుకున్నారు ఓడిఆర్ అని, చాలా పెట్టుకున్నారు. నేనైతే జాన్ అని పెట్టుకున్నాను. ఎవరు వర్కింగ్ స్టిల్ టైటిల్ వాళ్ళది అనమాట. ఇంకొకటి ఆమోర్ అనేది ఎవరు పెట్టుకున్నారు. చాలా ఉన్నాయి టైటిల్స్ దీనికి. అంటే ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి నచ్చింది. ఏ డిపార్ట్మెంట్? ఫస్ట్ నుంచి రాధేశ్యామే. యాక్చువల్ గా ఫస్ట్ నుంచి రాధేశ్యామే. ఫస్ట్ నుంచి రాధేశ్యామే మేము పెట్టుకున్నాం. ఫస్ట్ టైం జరిగింది ఇండస్ట్రీలో. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ పర్సనల్ గా ఫీల్ అయిపోయి వాళ్ళు పెట్టేసుకున్నారు అంటే. అయితే మీరు మాత్రం మేము జాన్ అని పెట్టుకున్నాం. అయితే తర్వాత దిల్ రాజు గారు తీసేశారు దాన్ని, జాన్ అని సంబంధం. మేము పెట్టుకున్నాం ఫస్ట్ అది. మా అన్ని ఫైల్స్ లో కానివ్వండి, మా దాంట్లో అన్నిట్లో మా జాన్ అనే ఉంటుంది మరి. అట్లంటే ఎవరికి వాళ్ళు పెట్టుకున్నారు. సార్ ఎంత అయింది రాధేశ్యామ్ సెట్స్ కి? నాకు బడ్జెట్ తెలుసు, బట్ మీరు చెప్పండి. నిజంగా చెప్పాలంటే మేము ఇప్పుడు అకౌంట్స్ లోకి వెళ్ళాల సీరియస్ గా. మీరు వెళ్ళట్లేదు, మీకు కావాల్సింది చెప్తారు, నాకు ఇది కావాలి అంటే వాళ్ళు దాని మీద అరేంజ్ చేస్తారు. జనరల్ టాక్ ఉండదా సార్? అసలు మూవీ గురించి మాట్లాడు కదా, నేను చేసి వచ్చేసానంటారు. ఎంత మీ టాపిక్ చెప్పండి. ఫోన్ బడ్జెట్ అంటే ఓన్లీ ఫర్ సెట్స్ కి 75 crores అయింది అనుకుంటున్నాను నేను. అంతేనా? అంటే తక్కువ, చాలా తక్కువ, చాలా తక్కువ కదా. అయ్యో సారి, అయితే చాలా తక్కువ మీరు చెప్పేది. ఒక 200 crores వేసుకుంటే వినరు వాళ్ళు, మీరు చెప్తేనే వింటారు. ఈ మూవీ రిలీజ్ అయ్యేదాకా సెట్స్ ఏంటి అనేది అయితే నేనైతే రివీల్ చేయను. సెట్స్ ఉన్నాయా లేదా కూడా మేము చేయలేము. అట్లా యాక్చువల్ చెప్పాలంటే బడ్జెట్ అంటారా, ప్రొడ్యూసర్స్ ఏ రోజు వచ్చేసి బడ్జెట్ ఎక్కువైందని అయితే నాకు చెప్పలేదు. సో ఇంకా నో పాయింట్ అనమాట. బడ్జెట్ ఎంత అయిందని మేము చెప్పలేము యాక్చువల్గా. ఇప్పుడు ప్రభాస్ గారు రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది, బడ్జెట్ ఎంత అయిందని, సినిమా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఒకటి ఉంటుంది కదా, బడ్జెట్ ఎంత అయిందని చెప్పలేరు మీరు? అంటే లైక్ సెట్స్ కి చెప్పలేము, సెట్స్ కి చెప్పలేము, నిజంగా చెప్పలేము. ఎందుకు చెప్పలేమో కూడా రేపు రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం కూర్చుందాం, దెన్ ఐ విల్ గివ్ ద బ్రేక్ డౌన్. ఎందుకు సార్? ఇట్స్ వెరీ టఫ్. సీరియస్లీ మీరు నోట్ చేసుకోండి పాయింట్. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మనం కలుస్తాం, నేను అప్పుడు మీకు బ్రేక్ డౌన్ ఇస్తా. ఓకే. రామ్రాజ్ పట్టు పంచలు ప్యూరిటీ అండ్ పాజిటివిటీ. హాయ్ అండి, నేను మీ శివాని రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ అండి, నేను మీ ప్రభాస్ శ్రీను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. థ్యాంక్ యూ. అమ్మలారా ఏలారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు IG తెలుగు.